सुमांटी होस्ट मेरे कदमी ఎవరా సుమంతి అని మణికాంత్ మీరా సత్య సత్య సిమా ఏంటి హోస్ట్ మీరే ఆంటీ ఇంకా స్టార్ట్ చేయొచ్చు హోస్ట్ నేనే కానీ అసలు మీకు ఎలా అలా అడగాలి అనిపిస్తుంది అసలు హోస్ట్ మీరేనా అని నేను లేకుండా మీరు నన్ను పిలవకుండానే ప్రీ రిలీజ్ చేశారు కదా అంటే ఫస్ట్ మీ డేట్స్ కోసం ట్రై చేశాను సుమా ఆంటీ మీ డేట్స్ కోసం ట్రై చేసి అది దొరికే లోపల తారకన్ డేట్స్ దొరికేసాయి సో ఇంకా ఆయన గెస్ట్ కింద పెట్టుకుని కొంచెం ఓవర్ అని కనిపించట్లేదు ఇది ఓవర్ అయినా సరే నిజం అదే కదా అండ్ ఫ్యాక్ట్ నిజం నిప్పుని అంటే సుమా ఆంటీ ఐ హర్ట్ నేను చాలా హర్ట్ అయ్యాను అసలు అరే మన సింహ మన భైరవ మన కాకపోయినా సత్య అట్లా చేద్దాము ఏదేదో నేను సమ్ కాన్సెప్ట్స్ అలాంటివన్నీ అనుకుని ఈ లోపల చూసేసరికి అరే అయిపోయింది అవన్నీ వైరల్ అయిపోయాయి వీడియోస్ ఆ మణికాంత్ గారు ఏమో అందరికన్నా ఎక్కువగా గట్టిగా మాట్లాడుతూ రెండు స్పీకర్లు పాడయ్యాయి ఈ రోజు మైక్ ఇవ్వలేదు అందుకే ఇన్ని జరిగిపోయాయి ఓ అందుకనే మైక్ అంటే ఆయనకి ఇక మైక్ అక్కర్లేదు అని తెలిసిపోయింది ఎవరి మైక్ లో నుంచి అయినా ఆయన మాట్లాడలేదు భైరవ గుండె లోతుల్లో భైరవ గుండె లోతుల్లో నుంచి ఎనీవే సరే అయితే సో తెల్లవారితే గేమ్ షో కి స్వాగతం ఈ గేమ్ షో లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి ఇందులో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గేమ్ షో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ షో ఏంటండి గేమ్ షో బికాజ్ నేను చేసేది గేమ్ షోసే కదా తెల్లవారితే గేమ్ షో దీని పేరు బట్ అయినా సినిమా గురించి మా ఇంటర్వ్యూ సినిమా టైటిల్ పెట్టాను కదా గేమ్ షో కి గేమ్ షో లో అయితే కష్టం సుమ ఏయ్ కుచు 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 వన్స్ ఐ స్టెప్ ఇన్ ను ఆడే సెల్లాల్సింది అరే ఇప్పుడే గుర్తుచిందండి అది లాస్ట్ ఇంకా ఆర్ఆర్ పెండింగ్ ఉందండి ఆర్ఆర్ పెండింగ్ ఉందంట అదే ఊరుకో ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు ఆల్రెడీ మీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది సో ఇలాంటి పప్పులే నా దగ్గర ఉడకవు మీరు కూడా కూర్చోండి మణికాంత్ మీరు ఎలాగో ఉంటారుగా మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే జనరల్ నాలెడ్జ్ అంతా మీలోనే ఉందేమో అని నాకు అనిపిస్తోంది మైక్ లేదు కాబట్టి వినపడదు కూడా ఎలాగా సత్య నువ్వు కావాలంటే వెళ్ళిపో నేను 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 వెళ్ళను నేను ఉంటా నాకు ఇంట్రెస్ట్ గేమ్ షోలు అంటే ఎందుకంటే గేమ్ షోలు ఆడితే గిఫ్ట్ వస్తుంది లాస్ట్ లేదా ప్రసాదం కోసం వెయిట్ చేసే మొహము నువ్వు నువ్వు గుడి దగ్గర ఓకే రెడీ మొదలెట్టేద్దాము ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి మొట్టమొదటి రౌండ్ ఇస్ జనరల్ నాలెడ్జ్ రౌండ్ సెకండ్ రౌండ్ మన సినిమా అండ్ మన సినిమా అంటే తెలుగు సినిమా మన తెలుగు సినిమా మన తెలుగు సినిమా ఓకే అండ్ మూడో రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్ బడ్జెట్ కన్స్ట్రైన్స్ వల్ల బజర్స్ అవైలబుల్ గా లేవు ఒకవేళ ఆన్సర్ మీరే అనాలి ప్లీజ్ మీరు ఎలా అంటారు మీరనండి ఇది బాగుంది పొద్దున్నే లేస్తాను నా గేదెలు నేను తెలిసిన వాళ్ళు వెంటనే ఏమనాలి మీకు సంబంధించినటువంటి ఆ టోన్ మీరు రెడీ చేసుకోవాలి రెడీ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు నువ్వు లేట్ గా బజర్ నొక్కావు భైరవ ఫస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు అనేసాడు ఇస్ మిస్టర్ బరాక్ ఒబామా అది ఒబామా అది నా చిన్నప్పుడు సంగతి చిన్నప్పుడు ఇప్పుడు ట్రంప్ కాదు ఇప్పుడు ఒబామా ట్రంప్ ట్రంప్ ఒబామా చిచి ట్రంప్ కాదు మార్క్ జుగల్బర్గ్ మార్క్ జుగబబ్ జుగల్బర్గ్ లాగా ఏదో చెప్పావు మార్క్ ఏదో ఏదో కేకిన్ బర్గర్ మార్క్ చికెన్ బర్గర్ మార్క్ జుగల్బర్గ్ కాదా చికెన్ బర్గర్ చికెన్ సరే చెప్పే రావాలి సరే కరెక్ట్ గా చెప్పాలి కదా ఐ యామ్ సారీ మీరు చెప్పింది ఇస్ ద రాంగ్ ఆన్సర్ మరి రైట్ ఏంటి పెద్ద ఇల్లు కూడా ఎప్పుడెప్పుడు ప్రెసిడెంట్ కదా అబ్బాయి ఎట్లీస్ట్ ప్రెసిడెంట్ కదండి మేము ఎవరి మీద వెళ్ళలేదు అవును అది కరెక్ట్ వాళ్ళు ఎట్లీస్ట్ ఎప్పుడో ప్రెసిడెంట్ అయిన వాళ్ళైనా అలాగే జాన్ అబ్రహం లింకన్ ఐఎమ్ సారీ మీరు ఈ రౌండ్ లో ఓడిపోయారు ఇట్ ఇస్ బైడెన్ బైడెన్ అయినా మీరు ఈ తెల్లవారితే గురువారం సినిమాలో బాగా బిజీగా ఉండి అసలు ఇంకేం పట్టించుకున్నట్లేరే కంప్లీట్ గా రాత్రులే షూటింగ్ పగలు పడుకునే వాళ్ళు ఓకే మరి ఫుడ్ అది ఫుడ్ మొత్తం రివర్స్ టైమింగ్ అలాగే సెట్ అయిపోయిందా మీకు ఇప్పుడు అందుకనే నేను అమెరికా రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను మీకు అర్థమవుతుందా నేను తెలివైన యాంకర్ మీకు అక్కడ టైమింగ్ కి రిలేటెడ్ గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను
ఓకే ఇది ఎలాగో పోయింది కాబట్టి సారీ సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉండండి. రెండో క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో మీ సినిమా పేరేంటి? ఇది మీరు చెప్పాలి ఓకేనా, లేకపోతే ఇజ్జత్ కా సవాల్ హై. భారతదేశంలో మొట్టమొదటిగా ఏ ప్రదేశంలో సన్ రైజ్ ఫస్ట్ కనబడుతుంది? యా ఏంటది చెప్పు పిల్ల. మీరు క్వశ్చన్ కో సౌండ్ చేస్తున్నారు, మీ సౌండ్ మీరు చేస్తారా? మీరు సౌండ్ సౌండ్ కూడా చెప్పు చెప్పు. తమిళనాడు. ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్ పెండింగ్. యా నెక్స్ట్ ఈయన బజర్ నొక్కారు. కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది? జూబ్లీస్ లో. నీకు ఎక్కడ కనబడుతుంది కాదు క్వశ్చన్, అంటే నువ్వు కళ్ళు తెరిచేసరికల్లా ఎక్కడ కనబడుతుంది కాదు. యాక్చువల్లీ భారతదేశంలో నీకు ఎక్కడ కనబడుతుంది కాదు సింహ క్వశ్చన్, ఓవరాల్ గా భారతదేశంలో ఎక్కడ? ఐఎమ్ సారీ జూబ్లీస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. అంటే రికార్డింగ్ థియేటర్ లోపల బయట సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, తెల్లవారితే గురువారం టీమ్ సెకండ్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ లో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇట్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ఇన్ తమిళనాడు నా. అవును అరుణాచల్ సినిమా రజనీకాంత్ గారు క్వశ్చన్ రాంగ్. అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ రజనీకాంత్ గారు తమిళనాడు చేసింది. హౌ అరుణాచల్ మీరు అందరూ కలిసి సినిమా చేశారంటే నమ్మబుల్ గానే ఉంది నాకు అర్థమవుతుంది. ఓకే the third and the final question. ఈ పాయింట్ మందే March 22nd సన్ రైజ్ ముంబైలో ఏ టైం కి జరిగింది? ఓకే సింహ క్వశ్చన్ ఒకసారి. March 22nd ముంబైలో సన్ రైజ్ ఏ టైం కి జరిగింది? పొద్దున్న 6:00 in any other answers? 5:30. ఓకే పాస్. రికార్డింగ్ స్టూడియో పాస్. 11:00. 11:00 అంటే మీరు లేచిందారు కాదు? కాదు నైట్ అందరూ పడుకుని పార్టీలో ఉంటారు, పొద్దున్న 11:00 లేస్తారు అక్కడ ముంబైలో. సన్ రైజ్ వేరే యాంగిల్ లో వేరే డైమెన్షన్ లో చెప్పారండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో మళ్ళీ ఇది మీరు ఫసక్ చేసేశారు. 6:41 AM దగ్గరలో నేనే ఉన్నాను. దగ్గరలో ఉన్నావు ఇక్కడ నా చైర్ ఆన్సర్ కి. ముంబైలో 41 కి 6 కి చాలా తేడా ఉంది కాబట్టి ఐఎమ్ సారీ. జనరల్ నాలెడ్జ్ రౌండే అయిపోయింది కానీ మీరు పాయింట్లు సంపాదించలేకపోయారు. గిఫ్ట్ ప్యాక్ చేసి ఆ కార్ లో పెట్టండి అమ్మా. జనరల్ గా మాకు నాలెడ్జ్ బాగా తక్కువ ఉందని అంటే ఈ జనరల్ నాలెడ్జ్ విషయంలో అందుకే సినిమా నెక్స్ట్ రౌండ్ అది సెకండ్ రౌండ్ ఇంకా. అవును ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి నేను అడుగుతుంటే మీరు ఇలా చెప్తున్నారు కానీ అసలు కదేంటి చెప్పండి. ప్రీ రిలీజ్ లో అలా చేసి ఇలా చేసి మాయ చేసి మారేటికాయ చేశారు, కనీసం ఇప్పుడైనా నాకు చెప్పండి అసలు కథ. అసలు కథ కథం లేదండి. ఏం లేదా? అదేం లేదా? కథం లేకపోతే తెల్లారితే పెళ్లి, పెళ్లి రోజు రాత్రి ఏమైంది అన్నదే సినిమా కథ. ఇది సినిమా కథ. March 22nd థియేటర్ లో చూడండి. తెల్లవారితే రాజు గారు యాక్ట్ చేశారు, సతీ సమేతంగా వచ్చి మరి చూడండి. ఆవిడెవరు? మీరే. సరే ఓకే నాకు అర్థమైంది చెప్పరని. నీకు పెళ్ళయిందిగా? మీ పెళ్లి ముందు అంటే రాత్రి ఏం జరిగిందో చెప్పండి. నా పెళ్లి రాత్రి అయింది. పెళ్లి ముందు రోజు రాత్రి ఏం జరిగిందని అడుగుతున్నారు. సరే ఆ రాత్రి తర్వాత ఏమై వద్దులే సమాధానం చెప్పు. నీ పెళ్లి ముందు రాత్రి ఏం జరిగింది లేదా నీ పెళ్లి ఎవరు చేశారు? మనిషికి జీవితంలో రెండు రకాల పెళ్లిళ్ళు జరుగుతాయి. ఒకటి మనకి సంసార పక్షంగా జరిగినటువంటి పెళ్లి, ఇంకొకటి ఎవడో చేసిన పెళ్లి అంటే మనల్ని కొట్టడం అలాంటి పెళ్లిళ్ళు. అలాంటి పెళ్ళిళ్ళు ఏం జరగలేదు. ఏంటి మత్తు వదలరా తర్వాత కూడా ఎవరు ఫోన్లు చేయలేదు? గ్రేట్ గ్రేట్. అయితే ఇది చెప్పు నీ పెళ్లి కన్నా ముందు రాత్రి ఏం జరిగింది? పెళ్లి కూతురు తప్పించుకోవాలని చూసింది. అవునా? ఊరికే అంటున్నారు రియాలిటీలో చెప్పు సత్య. పెళ్లి కొడుకుని చేశారు నన్ను అంతే.
అదేదో మేకని రెడీ చేశారు పెళ్లికొడుకుని చేశారని రాత్రి చేశారా ముందు రోజు నైట్ అదే ముందు రోజు నైట్ పెళ్లికొడుకుని చేశారు అదంతా ఒక కమన్ గో లాగా అయిపోయింది అంట గుర్తులేదా ఏమి గుర్తుంది పెళ్లికొడుకుని చేశారు పెళ్లికొడుకుని చేసిన తర్వాత మీరు ఏం చేశారు నేను పెళ్లికొడుకు డ్రెస్ చేసుకున్నాను తర్వాత తర్వాత వెళ్ళి పెళ్లి అన్నారు పెళ్లి అది నెక్స్ట్ డే మార్నింగ్ కదా ఈవెంట్లు కాదు మీ మనసు మీ ఏం నడిచింది మీ ఆలోచన ఇప్పుడు పెళ్లి జరగబోతోంది ఆ రోజు రాత్రి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటి అసలు పెళ్లి జరి పెళ్లి అనే తర్వాత లైఫ్ ఎలా ఉంటది కన్ఫ్యూజన్ ఉంటుంది బేసిక్ గా అంటే కన్ఫ్యూజన్ ఏ విషయంలో కన్ఫ్యూజన్ రాత్రికి నేను ఇంటికి తొందరగా రాకపోతే ఏమైనా అంటదా అంటే ఏంటి లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుంది అప్పుడు వరకు ఉన్నది ఏమైనా చేంజ్ అవుతుందా అనిపిస్తుంది ఏం చేంజ్ అవుతుంది అనుకున్నావు ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ విషయంలో గానీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మారతాయి కదా చేంజ్ అయ్యిందా చాలా ఏమైంది మొత్తం మారిపోయింది అంటే ఎలాంటి మార్పులు జరిగాయి మన హీరో కూడా ఆ కన్ఫ్యూజన్ వచ్చి పెళ్లి మండపం నుంచి పారిపోతాడు దాని తర్వాత ఏమైంది అన్నదే కథ ఇతను కవర్ కథకి లింక్ చేసుకున్నాడు ఈ లోపల అలాంటి కన్ఫ్యూజన్ ప్రతి మనిషికి లైఫ్ లో జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ లో కాకపోతే ఇతనికి అందరికి జరిగిన దానికన్నా ఇంకేదో వెరైటీగా జరిగింది అంటే ముందు పులిహేరలు అయ్యి ఉంటాం మొత్తం తను చెప్పింది అయితే కాదు ఇంకో వేరే పులిహార చాలా డ్రామా అయితే జరిగిందండి అది అదొక డ్రామా అదొక డ్రామా అదొక డ్రామా తర్వాత డ్రామా సరే మీ పెళ్లి ముందు రోజు సారీ భైరవ ఇంకా పెళ్ళి అవ్వలేదండి అవును భైరవ నువ్వే నన్ను ఆంటీ అని పిలిస్తే నీకు పుట్టబోయే పిల్లలు నన్ను ఏమని పిలుస్తారు కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ ఆఫ్ తెల్లవారితే గేమ్ షోలో మన తెల్లవారితే గురువారం టీం ఏమీ సంపాదించుకోలేదు సెకండ్ రౌండ్ లో అయినా ఏమైనా సంపాదిస్తారేమో చూద్దాం జనాల హృదయాలని గెలుచుకుంటే చాలండి మాకు తినొచ్చు సినిమా సినిమా అన్నారుగా సినిమా రిలేటెడ్ అడుగుతాను అమ్మా కార్ లోనే ఉంచమ్మా నాకు డౌటే ఓకే ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు ఓకే అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీ నాన్నగారికి సంబంధించింది జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి చెప్పకపోతే బాగోదు కీరవాణి గారు అబ్బాయిలు ఇద్దరు ఆన్సర్ చేస్తున్నారు ఆల్రెడీ కామెంట్స్ లో వస్తూ ఉన్నాయి ఓకే ఏం రాశారా చెప్తారమ్మా చెప్తారు ఓకే కీరవాణి గారి మొట్టమొదటి సినిమా ఏది ఒక్కసారి గజని రీప్లే అప్పా నీ హ్యాండ్ ఇక్కడ ఉన్న టైమ్ లో సినిమా ఇలా అనేసాడు ఇప్పుడే జస్ట్ రీప్లే చూసాడు సగం సగం చెప్పొచ్చా మేము సగం అది రెండు పదాలు కదా రెండు పదాలు నాకు తెలియదు చెప్పండి మీరు ఫస్ట్ నువ్వు చెప్పు మనసు మమత తరుణ్ చైల్డ్ హీరో కదా అందులో మనసు నరేష్ గారు చూసారా అప్పటి నుంచి ఉన్నాడు అప్పట్లో అదేంటి దానవీర సూర్కర్ణకి అప్పుడు ఆయన కాదు మీకు తెలియదు గుండమ్మ కథలో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ గుండమ్మ కథలో ఉన్నావా వెనకాల సూర్యకాంతం గారు వెనకాల తిరుగుతుంటారు సన్నగా ఉన్నావు కదా అప్పుడు రికగ్నైజ్ ఓకే ఎనీవే బ్రదర్స్ బాగా ఆడుతున్నారు సెకండ్ క్వశ్చన్ కీరవాణి గారు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది అదేంటది అయ్యో అవునా యాక్చువల్లీ కలిసి చేసింది ఫస్ట్ అల్లరి మొగుడు రిలీజ్ అయింది గరానా మొగుడు అంతే కదా రివర్సా
ఫస్ట్ రిలీజ్ అయ్యింది అల్లరి మొగుడు, బట్ స్టార్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది గరానా మొగుడు. ఎవరు క్వశ్చన్ రాసింది కరెక్ట్ గా ఫార్ములేట్ చేయలేదు కాబట్టి ఐ హావ్ టు గివ్ దెం ద పాయింట్. Yes, ఓకే, 2 పాయింట్స్ వచ్చేసాయి మీకు, కంగ్రాట్యులేషన్స్. సూపర్ రౌండ్ యునానిమస్ అండి, ఈజీగా చెప్పొచ్చు. సో ఎలాగో మ్యూజిక్ టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ నేను కొంచెం మెలోడౌన్ అయ్యాను కాబట్టి చెప్పండి, టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంటుందండి భైరవ, అసలు ఈ మధ్య ఎంత బాగా చేస్తున్నావు తెలుసా, చాలా చాలా బాగా చేస్తున్నావు. అసలు కలర్ ఫోటోకి అయితే అతను కూడా అలా ఎలా చేస్తున్నావు, హౌ? అదేదో చెప్పాడు, కంటెంట్ క్లియర్ గా ఉంటే అంతేనండి, ఇన్పుట్ క్లియర్ గా ఉంటే, ఇన్పుట్ క్లియర్ గా ఉంటే అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. కరెక్ట్ గా వచ్చేస్తుంది, కరెక్ట్ వచ్చేది. ఇలా క్లియర్ గా ఇచ్చాడు, నేను బాగా క్లియర్ గా ఇచ్చాడు. ఓకే, ఆయన ఫుల్ క్లారిటీ ఉంది అన్నమాట. నాకు మా రైటర్ నాగేంద్ర నుంచి కరెక్ట్ క్లారిటీ వచ్చింది. మీ రైటర్ ఎవరండి? నాగేంద్ర. ఓకే, సో అక్కడ నుంచి రావడంతో అలా చైన్ అంతా క్లియర్ గా వెళ్ళిపోయింది. అవును భైరవ, ఇప్పుడు బ్రదరే హీరో అవడంతో నీకేమైనా కొంచెం అబ్లిగేషన్స్ ఉంటాయా, నాకు ఇలాంటి సాంగ్ పెట్టించు, ఇంట్రొడక్షన్ సాంగ్ ఉండాలి నాకు, ఒకటి ఐటమ్ సాంగ్ కావాలి, అలా ఉండే ఛాన్సెస్? అసలు అలాంటివి ఏమీ లేకుండా అసలు మ్యూజిక్ డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చాడా? ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. డైలీ ఆగస్ట్ 15 అయితే నీకే ప్రాబ్లం పాపం, అంటే ఆయన ఏమి ఇస్తున్నాడో అదే తీసుకోవాల్సి వస్తుంది అంటే. ఇప్పుడు తనది ఏంటంటే చెప్పుకోలేకపోతున్నాడు సింహ, నువ్వేమి ఇస్తున్నావు అదే తీసుకోవాల్సి వస్తుంది. తనకు మనసులో ఉంది ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక బిల్డప్ పట్ల జనాలకు నీతులు చెప్పే సాంగ్ ఒకటి కావాలి, జనాలకు నీతులు చెప్పే సెకండ్ హాఫ్ ఒక ఐటమ్ సాంగ్. అనిపించిందా రే బ్రదర్ అవ్వటం వల్ల నేను ఇట్లా చెప్పుకోలేకపోతున్నాడు చూసారు ఏడవకు, కష్టాలు మనుషులకు కాకపోతే సత్యాలు అంటున్నాడు. ఇంట్లో అందరూ మళ్ళీ ఇటు చూస్తేనేమో రాజమౌళి గారు, అటు చూస్తే కీరవాణి గారు, ఫైనలీ ఏమో బ్రదర్ చూస్తే భైరవ, అమ్మ చూస్తే అమ్మ అమ్మ, అటేమో పెద్దమ్మ, ఇంకా మిగిలింది ఎవరు అని చూస్తే నేను కూడా ఇలా ఉన్నాను అంతే. సో నీకేమైనా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయా ఈ మూవీ రిలేటెడ్ గా, ఇది అయితే బాగుండేది వచ్చింది కాదండి, గ్యాప్ ఇస్తే మాట్లాడదామని చూస్తున్నాను. ఆంటీ నాకు వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ అంటే బైరౌండ్ ఉన్నందుకు సినిమా చూసి అందరూ జై మణికాంత్ అంటారు, నాకు అర్థమైంది ప్రీ రిలీజ్ లో అన్ని జైలు పట్టాడు ఆయన, సినిమా చూసి అందరూ జై మణికాంత్ అంటారు. మీకండి క్వశ్చన్, యాక్చువల్లీ ఈ రౌండ్ లో లేకపోయినా సరే ఆన్ స్పెషల్ డిమాండ్ వీ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. చెకోస్లోవాకియా స్పెల్లింగ్ చెప్పండి. చెకోస్లోవాకియా స్పెల్ ఇట్. ఓకే, సరే ఒక్క నిమిషం ఆగండి, చెప్పలేకపోతున్నారు, చెప్పు చెప్పారు, ఏది చెప్పు చెప్పు.
అది అలాంటి క్వశ్చన్ అడగండి. వీళ్ళు ఏదో చెప్పేసి చెకోస్లోవియా చెప్పు. సినిమా ప్రశ్న లాంగ్ రౌండ్. అవును సినిమా గురించి అడగాలి కదా. చెకోస్లోవియా ఎందుకు వచ్చింది మధ్యలో? ఐ మన యాంకర్ నేను చెప్పాను కదా ఇది తెల్లవారితే గేమ్ షో అది. సో ఏమైనా అడుగుతాను మీరు చెప్పగలుగు ఉండాలి. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? ముచ్చటగా మూడు. ఏంటవి? చుడు నంబర్ వన్ సింహాద్రి, యమదాన్. రాంగ్ ఆన్సర్. నేనేం అడిగాను మిమ్మల్ని? ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? ఇవి తెలుగులోనే కాకుండా హిందీలో, తమిళ్లో, మలయాళంలో రిలీజ్ అయ్యి ఆ లెక్కంటుకుంటూ పోతే మనం మోర్ దాన్ 25 ఫిల్మ్స్. కేవలం గిఫ్ట్ మీకు రాకూడదు అన్నదే ఎజెండా అండి. క్లియర్ గా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆవిడ కూడా చెప్పాలిగా అప్పుడే కదా. యాంకర్ ఇస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్వశ్చన్స్, షీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్సర్స్. ఏమంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కథ చెప్తారు కానీ ఆయన హీరో లాగా హీరోయిన్ తో వెళ్ళి రొమాన్స్ చేయడు కదా. What a logical point, asal. Very convincing. Asal again. Solid. Yes, closed. Yeah. Yes, closed. Yes, closed. Yes, closed. This is final climax round. Okay? Ever ikkada nizamainatuvanti NTR fan vaallu Yamadangaloni emantivi emantivi dialogue cheppali. Ready? 10, 9, 8, cheppandi 7, emantivi emantivi 6, emantivi emantivi 5, emantivi emantivi. ఎవరు చెప్పారు? ఫాలో అయిపోండి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి, వేధించి, ముప్పు తిప్పలు పెట్టి పతి ప్రాణముల్ని కాపాడుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. నీచ నీచమన్న మీ జాతి మూరమ్మున ఏనాడో అప్రతిష్ట మూటకందుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుట ఎంత అవివేకం, ఎంత కుసంస్కారం, ఎంత అజ్ఞానం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అనే కించిత భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా? ముక్కులు పందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం నరుడా అని అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా? ఎనీ డౌట్స్? ఇప్పుడు ఇది సత్య చెప్పాలి. ఇది రియల్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఇలా చేస్తారా? నిజంగా చాలా బాగా చెప్పారండి. బాగా చెప్పారా? చాలా బాగా చెప్పారు. సూపర్. ఓకే, సో చెప్పట్లేదా ఎవరు డైలాగ్? సత్యంతో మాత్రం చెప్పేద్దాం. ఓకే, రత్న మణిమయ ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున ఈ రౌరవమున అంతే చాలు. ఈ సభా మందిరమున ఈ రౌరవమున గుర్తుపెట్టుకుని లోపల ఫస్ట్ ఏదో రత్న మచ్చిక రత్న ఏంటంటే ఒకసారి ఏంటి నేనేం చెప్పా? రత్న ఖచ్చితాలంకృతమైన అంతే. రత్న ఖచ్చితాలంకృతమైన. ఓకే, రత్న రత్న ఖచ అలంకృతమైన ఈ సంబరాలు. సెకండ్ రౌండ్ మనం కంప్లీట్ చేసేసాము. సెకండ్ రౌండ్ లో మీరు 2 పాయింట్స్ గెలుచుకున్నారు. ఓకే, ప్రోగ్రెస్ అయితే ఉంది కదండి. ఎందుకంటే నాన్నగారికి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి వచ్చింది. యా, ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఓకేనా? సుమ చేసినటువంటి ఫస్ట్ ఆడియో ఫంక్షన్ ఏది? సుమాత్రి. సుమాత్రి కాదు, సుమా గారు చేసిందంటే ఫస్ట్. అంటే అప్పట్లో రోజా రోజా కాదు, దానవీర సురకర్ణ. ఓకే ఓకే, ఆప్షన్స్ ఇస్తాను. ఓకేనా మీకు? ఎన్టీఆర్ సినిమా అది. 10, 9, 8. చూడు నంబర్ వన్ రైట్ ఆన్సర్. కానీ లేట్ గా చెప్పారు, వెరీ లేట్. ఫస్ట్ అదేనా చూడండి నంబర్ వన్? ఎస్. అంటే అదొక ఫంక్షన్ లాగా చిన్నగా ఒక స్టూడియోలో సెటప్ చేసి అలా చేసాం అనమాట. అక్కడి నుంచి అట్లా అట్లా ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ మీరు ఇస్తారా? కంపల్సరీ నెక్స్ట్ లిమ్కా బుక్ కోడ్లు గిన్నీస్. రాకపోతే నేను అడగండి. లిమ్కా ఏంటండి? ఫ్యాంటా, స్ప్రైట్, మాజా, పెప్సీ అన్ని. ఎవరు ఎవరు అంటే వాళ్ళు ఇస్తారు. మీ రేంజ్ వచ్చేది ఎవరు లేరు. ఏం చెప్పినా సత్య నీకు పాయింట్లు రాలేదు. ఓకే, నో పాయింట్స్. గిఫ్ట్ మాత్రం ఇవ్వరాడు చెప్పాను. థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు, అవును ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు నీతో క్లోజ్ గా కనిపిస్తున్నారు,
అసలు నాకు డౌట్ వస్తుంది, ఎవరిని ప్రేమించావు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అని. అది నిన్న ఎవరు అడిగినా చెప్పలేదు. సో సినిమా కానీ నువ్వు భలే ప్లాన్ చేసావు, సెకండ్ సినిమాకే ఇద్దరు హీరోయిన్ అంటే ఫస్ట్ సినిమాకి హీరోయిన్ లేదండి, కాంపెన్సేట్ చేయడానికి రెండో సినిమాకి ఇద్దరు హీరోయిన్ ఇద్దరిని పెట్టారు. సత్యా నీకు హీరోయిన్ ఉందా ఇందులో? ఇందులో నాకెందుకు హీరోయిన్ ఉంటుంది? అదే నువ్వు ఈ థర్డ్ రౌండ్ ఆడాల్సిందే, ఫస్ట్ నీతోనే ఆడిస్తున్నా, నీకు నీ వాల్యూ తెలియట్లేదు అసలు. ఓకే సరే, థర్డ్ రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్ దీని పేరు. ఓకే, మీలో ఎంత ధైర్యం ఉంది, మీకు దమ్ము ఉందా, ఓకే ప్రూవ్ చేసేటువంటి రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్. సత్య ఫస్ట్ నీకే చెప్పండి. సత్య ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నీ గురించి? నీకు తెలుసా, నీకు అర్థమవుతోందా అసలు నీ వాల్యూ ఏంటో? అసలు నువ్వు ఒక జోక్ వేస్తే థియేటర్ లో పడి నవ్వుతున్నారు. నువ్వు నీ రెమ్యూనరేషన్, నీ స్టేటస్ పెంచుకోవట్లేదు. నువ్వు నిజంగా నీకు డేర్ ఉన్నట్టయితే, నీకు దమ్ము ఉంటే ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఫోన్ చేసి, సార్ కోటి కోటి, ఏది లక్ష్మీ కపుల్ కోటి కాదు, కోటి రూపాయలు. మీరు పెంచుకోవట్లేదు అనగానే మా కోడైరెక్టర్ గారు అక్కడి నుంచి షాకే చూశారు. అది నువ్వు అడగదు. ఒకసారి ఎవరు, బెన్నీ గారా సాయి గారా? బెన్నీ గారికి ఫోన్ చేసి, నీకు అర్థమవుతుందా? అది నీ రేంజ్ కొంచెం కాపీరైట్స్ ఇష్యూ రాకూడదు అని నేను ఇలా పాడుతున్నాను. ఓకే, స్పీకర్ దగ్గర పెట్టండి సార్. అసలు నాకు ఇచ్చింది తక్కువ, నాకు ఇంకా ఒక 50 పెంచి ఇవ్వండి అని చెప్పి. డేర్ నీకు దమ్ము ఉందా లేదా? యూనిట్ చెప్పదు, నేచురల్ గా ఉండాలి, నమ్మాలి, ఏదో కామెడీ ఉండదు, నేచురల్ గా ఉండాలి. కానీ ఎత్తట్లేదు ఆయన ఫోన్ నుంచి ఎత్తాడా? సత్య ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇవ్వండి. సత్య నువ్వు, నీకు అర్థం కావట్లేదు సత్య, కాన్సన్ట్రేట్ సత్య, ఇక్కడ చూడు, నీ టాలెంట్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో అల్లాటప్పగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు నీ రేంజ్ ఏంటి అసలు, నీ వాల్యూ? నేను ఎవరు ఫోన్లు ఎత్తారా? ఆయన దగ్గర ఫోన్ లేదు కాబట్టి అన్నోన్ నంబర్ నుంచి ఎత్తుతాడా? అయితే నా దాంట్లో అన్నోన్ నంబర్ అయితే ఆయన ఎత్తాలి. సత్య ఇది డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్. ఇందులో నువ్వు ఒకవేళ గనక విన్ అయినట్టయితే మలేషియా అండ్ సింగపూర్ 6 nights 4 days ఫ్రీ స్టే విత్ ఫుడ్. ఆఫర్ చాలా భయంకరంగా ఉందండి. తెల్లారి గురువారం. హలో నమస్తే అండి, బెన్నీ గారు. నమస్తే సార్. అదే ఇప్పుడు నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా సార్. హలో, ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ లో కూడా వాడారు, ప్లస్ మంచి అంటే అప్లోడ్ చేశారు చెప్పండి. అదే ట్రైలర్ లో నా షార్ట్స్ వాడారు. అదే సార్, ఏం లేదు, కొంచెం రెమ్యునరేషన్ ఏమన్నా లైట్ గా పెంచుతారేమో అని. హలో సార్, అదే ఒక 5 lakhs ఏమన్నా ఇస్తారేమో సార్. I'm sorry Satya, you just lost an opportunity of 4 days and 6 nights in Malaysia. Sari, daring aithe chesaru kada ni phone. Ledha avathal nunchi vallu oppukovali, adu oppincharu. Oppinchare. Operation ee 4 days phone kaadu kada, aa next cinema lo kuda ayana vere number phone cheyali. Nenu chepparanta aa nenu avvelichi anasaranga okay ani cheppasi mundu message ichi. 6 days nenu suddenly ilanti vanni adugutuntanu. Okay, so you missed it. మీ టీమ్ కి లాస్ట్ ఛాన్స్, మీ డైరెక్టర్ ఓకే మణికాంత్, మీరు హీరోయిన్స్ కి ఫోన్ చేయాలి. ఓకే, మీ హీరోయిన్స్ మిషా అండ్ చిత్ర కదా, మిషాకి ఫోన్ చేసి నీకన్నా చిత్రానే బాగా చేస్తుందని చెప్పాలి. చిత్రకి ఫోన్ చేసి మిషానే బాగా చేసింది అని ఒప్పించాలి వాళ్ళతో. ఎస్, ఇది కనుక మీకు జరిగినట్టయితే మాల్దీవ్స్ లో 3 nights and 5.5 days స్టే ఉంది మీకు. ఇందులో కూడా 2 nights ఎగిరిపోయి. ఇద్దరు నెంబర్లు ఉన్నాయి దగ్గర. హలో మిషా,
యాక్చువల్లీ చిత్ర యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్ చెప్పు అదే తుమ్ చిత్ర సే బహుత్ అచ్చా సా యాక్ట్ కియా పతా హై ఇస్మే హిందీ గలత్ బాత్ కర్తే తెలుగులోనే అడుగు తెలుగు రాదా ఓకే ఇంగ్లీష్ ఓకే హై తుమ్హారే కో ఇంగ్లీష్ లో అడుగు సత్య నువ్వు చెప్పేసే హలో మిస్టరా మిషా మిషా నారాజ్ నారాజ్ గారు తెల్లవారితే గురువారం యెస్టర్డే నైట్ మిడ్ నైట్ చిత్ర డిడ్ సో వెల్ దెన్ యూ డూ యూ అగ్రీ విత్ దట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఏంటి మీకు మేము చెప్పలేదు వాళ్ళు యాక్చువల్లీ రివర్స్ లో మిమ్మల్ని తిట్టాలి అప్పుడు మీరు గెలుస్తారు మీరు అలా చెప్పుంటే అలా చెప్పించేవాడు తిట్టించుకోండి అంతసేపు టూ సెకండ్ తిట్టించుకోవచ్చు ఇప్పుడు చిత్రకు చేసి మిషా బాగా చేసింది అని చెప్పి చిత్రకు తిట్టాలి అంతే కదా ఓన్లీ యూ హావ్ 15 సెకండ్స్ టైం ఈ లోపే అమ్మాయి దగ్గర నుంచి తిట్లు రావాలి తిట్టించుకోవడం ఎంతసేపు అండి ఆర్యన్ కూడా వినపడుతుంది ఇందులో ఏంటో బాబోయ్ హాయ్ చిత్ర శుక్ల తెల్లారితే గురువారం శుక్రవారం నేను అభి ఫస్ట్ కాపీ దేఖ ఆప్సే జ్యాదా నిషా పర్ఫార్మ్ కియా డైరెక్టర్ గారు మీరు తిట్టాలి బహుత్ గందా కియా అని చెప్పండి తుమ్ ఆర్ట్ ఫిల్మ్ చేసే యాక్ట్ కర్ దియా ఇస్ ఫిల్మ్ మే శుక్లాజీ ఏ టైమ్ టైమ్ అప్ హై ఆప్కా టైమ్ జ్యాదా హై ముజా మేరే కా టైమ్ నహీ హై Bye. I am so sorry. 3 nights and 5.5 days Maldives trip. Nights fucking. Either 2.5 days ekkada kelledu. Adu ekkada kelladu ani thirige vastara. I'm sorry. So anyway, game show anta complete ayipindi. Only 2 points. We enjoyed a lot indeed. Yeah, actually 3 rounds lo 10 points vachunte mem mee kosam teeskochinaatvanti indagat nunchi car lo gift antunnam kani car e gift audi missing pair body meer car 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 lo gift antunnam kani car gift car e gift meer athu cheppalsina okka car lo tala unnai neena chekasave antaru meer emo meer iddaru baaga adaru మీరు ఒక్క చెక్కోస్ లెఫలే చెప్పుంటే మనకి సరే నేను చెప్పలేదు మీరేం చేశారు చెప్పదు చెప్పాల్సింది ఇతను మైక్ లేకపోతే పర్లేదు అండి పోనీ అట్లీస్ట్ నలుగురికి చెరువు టైర్ ఇచ్చేసాడు ఆవిడ లేదండి తాళమైన ఇవ్వండి తాళం తాళం ఒకటి ఇవ్వండి సరిపోతుంది ఏ తాళమైనా నా దగ్గర ఉండాల్సిందే కానీ ఎప్పటికి ఇవ్వండి సో ఇది మిస్ అయింది బట్ స్టిల్ ఇట్ వాస్ హ్యాపీ మీటింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్ మీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఉన్నాయి ఓకే ఆ వాటర్ బాటిల్స్ ఇవ్వండి అమ్మా సో మణికాంత్ ఇది ఫస్ట్ మూవీ కదా కంగ్రాచులేషన్స్ మణికాంత్ వీళ్ళందరినీ పెట్టుకొని కూడా బాగా చేసినట్టున్నావు నైస్ ఫస్ట్ మూవీకి వాటర్ బాటిల్ అంటే నెక్స్ట్ మజ్జిగ నీకు లేదు అందులోకి ఏదో కలుపుతారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సత్య మీరు చెప్పండి నాకేం లేదండి చెప్పడానికి తెల్లవారితే గురువారం ఉందా అని గురువారం కాదు ఇట్స్ సాటర్డే ఇట్స్ శనివారం అండ్ శనివారం ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదల సినిమా ఏప్రిల్ 1 విడుదల కాలేదు కదా కరెక్ట్ అవును నాకు తెలియదు అప్పుడు పుట్టలేదు
గుండం కథలో స్టైల్ ఆర్ట్. అప్పుడు మీరు తెలుగులో పుట్టలేదు, మన ఎవరు పుట్టేశారు. యూత్ లో మంచి క్రేజ్ ఉంది, ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ అది పెరిగిపోయింది అసలు. అందరూ అండి పేరు చెప్పారు మీరు నారాజ్ చాలా ఉన్నారు పేర్లు. ఎమోషన్ అర్థమైందండి, ఎమోషన్ ఏం లేదండి, బాగుంటది సినిమా, చాలా బాగుంటది. వచ్చి 27th చూస్తే డెఫినెట్లీ 100% ఆయన పెట్టుకుని అసలు ఎంటర్టైనింగ్ ఉంటుందా అని మీరు అసలు క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఆయన భుజస్కంధాల మీద, సో డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ అండి ఫ్రమ్ ఫస్ట్ టు ది లాస్ట్ మొత్తం అసలు అదిరిపోద్ది. సో 27th మార్చ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ తెల్లవారి గురువారం, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. What do you want to say about see me music ki kuda what you have done in recent times, me singing ki chaala mandi fans, everybody are like liking your song, the youth is loving you. So competition brothers majilo girl following chaala ekkuva undi, girl following lo asala competition e kada nadu, war one side e anukuntunnam no bhai, war one side ani manaledu, voice ki fans undi, adi voice, voice ee boys ki kuda boys. సో ఏం లేదండి, ఐ మీన్ చాలా హ్యాపీ. నేను ఒకటే, మార్చ్ 27th ఈ సినిమా వస్తుంది, డెఫినెట్గా చూడండి, మీరు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంతే అంతే అంతే, బాగానే రాదు. వాచింగ్ యువర్ థియేటర్స్ అని, వాచింగ్ యువర్ నియర్ మీరు ఇంకా సినిమా గురించి ఏమనుకుంటున్నో, ఏం చెప్పాలనుకుంటున్నో చెప్పండి, చెప్పు అన్నవసం అంటే చెప్ప. కొంతమంది ఇంటర్వ్యూలు స్టార్టింగ్ చెప్పండి ఏం చెప్పాలి, ఆ టైంలో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఎందుకని మంచి చెప్పకపోతే బెటర్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది కూర్చొని ఆకలిస్తుంది అటువైపే కంప్లీట్. వచ్చి కూర్చుంటారు, ఏం చెప్పారు స్టార్టింగ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు, వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళి పొడుగుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎలా ఎంజాయ్ చేయడం ఇష్టం. నువ్వు ఇప్పుడు నుంచి అడగడం మానేస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని, చెప్పండి సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు మరి ప్రేక్షకులు రావాలని చెప్పట్లేదు ఆఫ్టర్ పాండమిక్. Anyway, congratulations to you all. Thank you so much. Thank you so much, auntie. Pre-release ki pilavakapoyina kuda paravaledu lekha adi manasuto okay cheppesanu. Next time matram munde cheppu, okay? Next cinema start ayyina ee sari nunchi cinema announce chesadappudu మీ పేరు కూడా అనౌన్స్ చేస్తాం, హీరో డీటెయిల్స్ తో పాటు రిలీజ్ టు బి మోస్ట్ అందరూ సుమగారు అలాగే అనౌన్స్ అది ఫిక్స్ కదా విత్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, వెళ్ళే ముందు మీకు అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ హీరోయిన్లు కూడా చెప్పేసేయండి. పెంచలేదు పెంచలేదు అంటే డబ్బుల్లో పెంచలేదు కానీ వేరే విధంగా పెంచారు ఆయన. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ 2 డేస్ రేడియస్ అంతా, 2 డేస్ క్యారెక్టర్ అక్కడ శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్స్, అక్కడ నార్త్ ఈస్ట్ లో ఒకటి ఉంది
అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెన్నీ గారు మాట్లాడినట్టు విన్నారు కదా, అలా మాట్లాడితే మనకు క్లాట్స్ వచ్చినట్టు అంతే. ఇచ్చిదే సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూకి ఫ్లాట్, ఈవెంట్ కి ప్లాట్. హైదరాబాద్ మీది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. మీరు జైత్రయాత్రలకు ఏదో బయలుదేరాలిగా, బయలుదేరాలి. శుభప్రదంగా మనకు జరిగింది కాబట్టి ఇంక వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఆంటీ అన్నవా? ఆంటీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండి.